దెబ్బ పెట్టుకోవడం పాయింట్ కాదు కానీ ఎక్కడో కొంతమందికి ఒక డెస్పరేట్ గట్స్ ఉంటాయండి. ఇప్పుడు శంకరాభరణం టైంలో ఎవరు తీసుకోకపోతే వాళ్ళు డెస్పరేట్ గా లింగమూర్తి గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు మీ అంతటి మీరు సినిమాని రిలీజ్ చేసి మీకున్న గట్ ఫీలింగ్ ఆ సినిమా మీద, అదర్వైజ్ ఎందుకంటే కాస్టింగ్ ఒకటి మీకు మంచి ప్యాక్డ్ కాస్టింగ్ అవునండి. శ్రీకాంత్ గారు, సునీల్ గారు, అంటే ఈ సినిమా ఒకవేళ కొట్టింది అనుకోండి సార్, ఏ రేంజ్ లో కొట్టచ్చండి? అంటే మనం లెక్కలు వేసుకోకూడదు గారండి. వేసుకోవచ్చు మీకు అంటే అలా కదండి, నా లెక్క చెప్తున్నాను కదండి. ఈ సినిమా నేను చెప్తాను సార్, నా లెక్కలో ఈ సినిమా బాగుంది చూడొచ్చు అనుకుంటే ఒక 3 crores షేర్ వస్తుందండి. 3 crores చాలా బాగుంది సినిమా చూడొచ్చు అంటే 10 crores షేర్ వస్తుందండి. ఓ అంటే నేను చెప్పింది కదా, ఓ డిస్ట్రిబ్యూటర్ చెప్పింది, నాకు లెక్కలో రావాలండి. ఈయన యాజిటేది కానీ చెప్పింది మీకు రిపీట్ చేస్తాను నేను తిని అంతే అంటే ఎందుకంటే కారణం కూడా ఎందుకంటే చాలా దానికి లాజిక్ చెప్పాడు ఏంటన్నది. ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 హాలిడే, ఓకే, తెలంగాణకి స్టూడెంట్స్ బాగా వస్తారు, అట్లీస్ట్ మార్నింగ్ షో రాపోయినా మ్యాట్నీ నుంచి బాగా పిక్అప్ అవుతుంది సినిమా. రెండు ఏంటంటే ఆ నెక్స్ట్ ఫ్రైడే 9th అయింది, జూన్ 9th విమానం అని ఒక సినిమా ఉంది. సో మంది సినిమా బాగుందంటే విమానంతో పాటు మంది కూడా కంటిన్యూ అయిపోతుంది. జూన్ 16th వరకు విమానం ఎక్కి వెళ్ళిపోతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది, నెలలో పట్టుకుని వెళ్ళిపోతామండి. అవునండి, జూన్ 16th పెద్ద సినిమా ఆదిపురుషు. సో మనకి సాలిడ్గా 2 weeks టైం ఉందండి. సో మనలాంటి సినిమాకి నిజంగా మనం బ్రేక్ ఇవ్వను అవ్వాలంటే ఒక వీకెండ్ ఫుల్ అయితే మనం బ్రేక్ ఇవ్వను అయిపోతామండి. అవును గట్టిగా ఒక 1 week అవునండి, అవును అయిపోతామండి, 100% అయిపోతాయి. సో ఆ నమ్మకం అయితే ఉందండి. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు వైరల్ అయిపోతాయండి, ఎందుకు చూస్తున్నారో తెలియదు, బాగుంది బాగుంది నిలబడుతుంటారు కదండి. ఆ కేటగిరీలో పడితే మనకంటే అదృష్టం ఇంకొకటి ఉండండి. అలాంటి సినిమా చెప్పండి మీకు, జాతిరత్నాలు, కాంతారా, ఎందుకు ఆడిందో తెలియదు అంటే అలా కదా, అలా నేను ఎందుకంటాడండి అంటే అనుకున్న దానికంట ఎక్కువ రెవెన్యూ వచ్చింది కదండి. ఎస్, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. ఇప్పుడు కాంతారా అంటే అక్కడ హిట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, జాతిరత్నాలు వాళ్ళకి బ్రహ్మాండమైన ఓటీటీ రేట్ వచ్చింది. అవునండి, అంటే అన్ఇమేజినబుల్ రేట్ వచ్చింది. బట్ నాగ అశ్విన్ మాత్రం దిస్ ఈస్ ఓన్లీ ఎ థియేట్రికల్ రిలీజ్ అనుకుంటుంది అని చెప్పి అశ్విని దత్ గారితో గట్టిగా వాదించి మరి థియేటర్లకి రిలీజ్ చేశాడు. ఓకే, ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే వాళ్ళు బ్యానర్ పెద్దది కదండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఓటీటీ వచ్చేస్తాయండి. మనం ఏంటంటే ఇంకా ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం మనం. మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. బట్ నా నమ్మకం ఏంటంటే ఆడియన్స్ సపోర్ట్ ఉంటే మనం కూడా, మనం అంటే ఏ సినిమాకైనా ఆడియన్సే కదా, ఆడియన్సే ఫైనల్గా సపోర్ట్ అయ్యేది, ఆడియన్స్ అవునండి, ఆడియన్సే కదా. కాకపోతే ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటేనండి, మొన్న ఉగ్రం సినిమా ప్రెస్ మీట్లో నేను అల్లరి నరేష్ని అడిగాను, ఈ సక్సెస్ రేషియో ఎట్లా ఉంటుంది నరేష్, ఎందుకంటే సినిమాని కథ విన్న దగ్గర నుంచి ఆఖరి షాట్ యాక్ట్ చేసే వరకు, డబ్బింగ్ కంప్లీట్ చేసే వరకు సినిమాతో ట్రావెల్ చేసావు కదా, ఈ సినిమా సక్సెస్ షేర్ ఎలా ఉంటుంది అని నేను అడిగితే, తను డైరెక్టర్ చేతిలో మైక్ లాక్కుని మరి చాలా సీరియస్ ఫేస్తో, యూ కెన్ వాచ్ ద వీడియో, నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ గ్రాస్ అవుతుంది సార్ ఓకే అని చెప్పాడు. బట్ రిజల్ట్ ఈస్ నాట్ అవునండి, అవునండి, అందరూ అనుకున్నట్టు అంచనాలు అవ్వవు కదండి. అది అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను ఇందాక అన్నట్టుగా ఒక యుఎస్పి, ఇందులో విలన్ ఎవరు తెలీదు, తెలీదు వచ్చే వాళ్ళకి మేము ఛాలెంజ్ గిఫ్ట్ ఇస్తామని మన హీరో గణేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అవునండి, అవును అవునండి. దాని మీద మీరు కూడా బ్యాంక్ వస్తున్నారా? 100% నాకు దానికంటే ఇంకెక్కువ ఏంటంటే, సెన్సార్ మొన్న అయినప్పుడు వాళ్ళని అడిగారు సార్ ఎలా ఉందని సినిమా, ఐదుగురు చూశారండి, చూస్తే చాలా బాగుంది సినిమా అన్నారు. నేను అన్నా ఏమంటే అన్ని సినిమాలు ఇలాగే చెప్తారు కదా మీరు, ఏ సినిమా ఇలా చెప్తారు కదా అంటే, అప్పుడు అందులో ఒకళ్ళు నాకు అనాలిసిస్ చేసి చెప్పారు యాక్చువల్గా సినిమా ఎందుకు బాగుంది అన్నది. ఒక చిన్న పాయింట్ తీసుకుని చాలా పెద్ద సినిమా చేశారు మీరు. నేను దానికంటే ముందు 2nd హాఫ్ ట్విస్ట్లు ఎలా అనిపించినండి, అందులో ఒక పర్సన్ 2nd హాఫ్ పక్కన పెట్టండి, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా 2nd హాఫ్ గురించి అసలు మీరు ఇది బ్రహ్మాండంగా ఉంది, 2nd హాఫ్ గురించి నేను చెప్పక్కలేదు మీకు అని చెప్పి అంత అనాలిసిస్ చేసి చెప్పరండి నచ్చకపోతే. అదేలేండి, వాళ్ళు బాగా ఎన్గ్రాస్ అయితే, దాంట్లో అబ్జర్వ్ అయితే అవన్నీ ఉంటే, లేకపోతే ఏదో మీరు ఇచ్చిన కాఫీ వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు ఎన్ని వారానికి చూస్తూ ఉంటారు, రోజుకు 2 సినిమాలు చూస్తారు, రైతు బజార్లో కూరలేని ఉంటాయి అన్ని సినిమాలు ఉంటాయి వాళ్ళకి. సో మీరు దాంట్లో త్రూ అయ్యానన్న ఒక సంతృప్తి మాత్రం మీలో కనిపిస్తున్నారు నాకు.
అది రేపు జూన్ సెకండ్ ఎంత ఎక్కువ అవుతుంది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ, బట్ సినిమాగా మీరు చెప్పగలిగితే ఇప్పుడున్న ఈ సినిమాలన్నిటి మధ్యలో ఈ మధ్య వరుసగా సినిమాలు ఎక్స్పెక్టెడ్ హైలీ ఎక్స్పెక్టెడ్ సినిమాలు అన్ని కూడా పోయాయి. అవునండి అవును సి అవునండి కస్టడీ పోయింది, ఇంకోటి పోయింది, ఇంకోటి పోయింది అన్ని. సో ఎక్స్పెక్టేషన్స్ అన్నవి కూడా ఒక్కొక్కసారి సినిమాకి మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నాకు ఆ సినిమాలకి మన నేను స్టూడెంట్ సార్ తేడా ఏంటంటే సినిమాలో కథే హీరో అండి. నేను స్టూడెంట్లో కథే హీరో అండి. యాక్చువల్గా గణేష్ హీరో పైకి హీరో కరండి, బట్ గణేష్ ప్లేస్ అండర్ డాగ్ యాక్చువల్గా. ఓకే కథే హీరో అండి నా దృష్టిలో. వేరే ఆ కమర్షియల్ సినిమాలలో యూ హ్యావ్ ఏ హీరో ఫేస్ దేర్ అప్ ఫ్రంట్. సో ఆ హీరో ఇమేజ్ని బట్టి కథ ఉందా లేదా ఈ అనాలిసిస్ నేను చేసుకుంటాను. నాకంటే నాకు గణేష్ మీద ఏమి అంత ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్, అది మాత్రమే చూస్తారు, అది మాత్రమే చూస్తారండి. సో నాకు నా నమ్మకం అంటే అదే అదే